అలెగ్జాండ్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడు, లేఖల మీద ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. దేవుని గురించి ఒక యూదుడుగా ఉన్నప్పటికీ ఇతను ఎఫెసుకు వచ్చి క్రీస్తును గురించి బలముగా ప్రకటిస్తూ ఉన్నాడు. అపోల్లో తర్వాత అకయకు వెళ్ళి అక్కడ కూడా యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతముల ద్వారా వివరించుచు యూదుల వాదమును ఎదుర్కొంటూ ఉన్నాడు. యూదులతో వాదిస్తూ ఉన్నాడు, యేసే క్రీస్తు అని బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘం ఇతరులకి మనం బోధించి ఇతరులని బలపరచాలి, ఇతరులను నడిపించాలి. క్రీస్తులోనికి మనం నడిపించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అపోల్లో ఒక గొప్ప సాక్షిగా మార్చబడడానికి కారణం మరి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అకుల ప్రస్కిల్ల. ఈరోజు నీకు నేను ఆ రీతిగా ఇతరుల్ని బలపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది.